ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన తెలిసిన వాళ్ళని, మన స్నేహితుల్ని, ఇలాగా మనందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, సురక్షితమైన, ప్రభావవంతమైన, తేలికైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీ వివరాలని తెలుసుకుంటున్నాం. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది ఉబ్బసం, ఆస్మా. ఈ సమస్యతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ ఉబ్బసంతో బాధపడే వ్యక్తులు మాత్రం నిద్ర పట్టక, నిద్ర రాక నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. మంచం మీద అటు ఇటు మల్లుతూ ఉంటారు. అలాగే లేచి నిలబడతారు గాలి కోసం. మోకాళ్ళ మీద తలలు పెట్టుకొని గాలి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేగంగా గాలి పీలుస్తారు. దీంతో వేగంగా పీల్చడం వల్ల మైండ్ అంతా కూడా ఒక చీకటి కమ్మినట్టు అవుతుంది. అందుకే తమస్సు ఆవిరించినట్టు ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని తమక శ్వాస అంటారు. ఇలాంటి ఈ తమక శ్వాసకి ఒక మంచి చమత్కారమైన గృహ చికిత్స ఉంది. వెల్లుల్లిని దంచండి, గుడ్లో వేసి పిండండి, రసం వస్తుంది. ఇలాగా తీసినటువంటి వెల్లుల్లి రసం, దీన్ని 10 నుంచి 15 చుక్కలు వేడి నీళ్ళ కలిపి తాగేయాలి. దీంతో ఉబ్బస వేగం శాంతిస్తుంది. కాబట్టి ఉబ్బసానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్స. వెల్లుల్లి రసాన్ని 10 నుంచి 15 చుక్కలు వేడి నీళ్లతో కలిపి తాగాలి. దీంతో ఉబ్బస వేగం శాంతిస్తుంది. ఇది ఉబ్బసాన్ని తగ్గించే ఒక మంచి ఎఫెక్టు ప్రథమ చికిత్స. అయితే ఒకసారి ఈ ఉబ్బసం అనేది ఈ ప్రథమ చికిత్స స్థాయిని మించి బాధ పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అనేక ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిలో సరిపోయేదాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఉబ్బసం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.